విజయదశమి సందర్భంగా మీరు విజయం సాధించాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, CDPO, EO అండ్ DAO ఫుల్ కోర్స్ ఏదైనా 2,000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2,200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నెంబర్ 8 3 4 1 1 6 9 1 5. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక 4 ట్రైబ్స్ను షెడ్యూల్ ట్రైబ్స్గా ఆమోదించడం జరిగింది. సో దీనితో ఈరోజు భారతదేశంలో మొత్తం ఎన్ని షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్ను ఏ విధంగా గుర్తిస్తారు, రాజ్యాంగ ప్రకారము షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటిది ఎవరి పరిధిలో ఉన్నటువంటి అంశము, అంటే కేంద్ర పరిధిలో ఉన్న అంశమా, రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశమా, తర్వాత భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ ఎంత, ఏ రాష్ట్రంలో ఎక్కువ షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్నున్నాయి, రాజ్యాంగంలో చెప్తున్నట్టుగా 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్ మధ్య ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్లలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్ ఏది, భారతదేశంలో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్ ఏది, తర్వాత పర్టికులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ నియమించినటువంటి వివిధ కమిటీలు ఏంటి, అదేవిధంగా షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క వెల్ఫేర్ కోసం చేసినటువంటి చట్టాలు ఏంటి, కమిషన్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనము ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ గిరిజన తెగలు అనేటువంటి టాపిక్ అనేటువంటిది మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటిది. అంతేకాకుండా ఈరోజు గ్రూప్ 1 నుంచి మొదలుకొని గ్రూప్ 4 వరకు జనరల్ స్టడీస్లో కానీ, తర్వాత జాగ్రఫీ సబ్జెక్టులో భాగంగా కానీ, అదేవిధంగా సొసైటీకి సంబంధించిన సబ్జెక్టులో భాగంగా కానీ, అదేవిధంగా పాలిటీ సబ్జెక్టులో భాగంగా కానీ, మనకు షెడ్యూల్ ట్రైబ్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఈ గిరిజన తెగలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. బిఫోర్ ఇండిపెండెన్స్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటివి ఏ విధంగా ఉండేవి, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటి సెన్సెస్ ఏంటి, షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏంటి, ఇవన్నిటిని గురించి మనం ఇందులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి షెడ్యూల్ ట్రైబ్స్ అనేవి 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో మొత్తం 705 గిరిజన తెగలు అనేటువంటివి ఉన్నాయి. 705 గిరిజన తెగలు అనేటువంటివి ఉన్నాయి భారతదేశంలో. వీరి యొక్క పాపులేషన్ ఎంత, వీరి యొక్క మొత్తం పాపులేషన్ ఎంత అంటే 10.43 క్రోర్స్, 10,43,00,000 దేశ జనాభాలో వీరి యొక్క జనాభా. పర్సంటేజ్గా తీసుకుంటే 8.6% దేశ జనాభాలో 8.6% జనాభా మనకు షెడ్యూల్ ట్రైబ్స్ జనాభా అనేటువంటిది ఉంటుంది 2011 సెన్సస్ ప్రకారము. భారతదేశంలో ఒక 2 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క పాపులేషన్ అనేటువంటిది ఉంది. మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ లేనటువంటి ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి, అంటే ఇప్పటికీ ఆ రాష్ట్రంలో కానీ ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ గిరిజన తెగలను గుర్తించలేదు ఆ రాష్ట్రాలు, పంజాబ్,
పంజాబ్ హర్యానా అనే రెండు రాష్ట్రాలలో ఇప్పటి వరకు మనకు ట్రైబ్స్ను గుర్తించలేదు. తర్వాత ఇక కేంద్రపాలిత ప్రాంతాలలో యూటీస్లలో మనం తీసుకున్నట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ, అదేవిధంగా చండీగఢ్, పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటి వరకు మనకు షెడ్యూల్ ట్రైబ్స్ అనేటువంటివి గుర్తించబడలేదు. కావున భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ లేని రాష్ట్రాలు ఈ రెండు మరియు ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు. మరి అత్యధికంగా గిరిజన తెగ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఎక్కువ జనాభా, గిరిజన జనాభా, ఎక్కువ షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం అండి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పాపులేషన్ ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో 14.3% ఎస్టీ పాపులేషనే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 14.3% జనాభా గిరిజన జనాభానే. ఇక రెండవ స్థానంలో మహారాష్ట్ర, 10.1% పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ ఉంది. ఇది మనకు సంఖ్యాపరంగా తీసుకుంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. ఓకే, అయితే పర్సంటేజ్గా తీసుకున్నట్లయితే మనకు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంటే పర్సంటేజ్గా తీసుకుంటే మిజోరాం రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర జనాభాలో 94% పాపులేషన్ ఎస్టీ పాపులేషనే. సో రాష్ట్ర జనాభాలో అత్యధిక జనాభా, గిరిజన జనాభా శాతం కలిగిన రాష్ట్రం ఏది అంటే మిజోరాం అనే రాష్ట్రం అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా? తర్వాత ఎక్కువ ఎస్టీ తెగలు ఉన్నటువంటి, ఎక్కువ గిరిజన తెగలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు ఒడిశా. ఒడిశా అనే రాష్ట్రంలో అత్యధిక గిరిజన తెగలు ఉన్నాయి. ఎన్ని అంటే 62 గిరిజన తెగలు ఉన్నాయి. 62 గిరిజన తెగలు ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా? ఇక మన ఈ ఎస్టీ పాపులేషన్కి సంబంధించిన దానిలో లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంది? లింగ నిష్పత్తి అనేటువంటిది 1000 మంది పురుషులకు 990 మంది మహిళలు ఉన్నారు. సో ఇది మనకు గిరిజన జనాభాలో, గిరిజన తెగలల్లో లింగ నిష్పత్తి అనేటువంటిది ఈ విధంగా ఉంది. అర్థమవుతుందా? భారతదేశంలో మొత్తం 10.43 కోట్ల జనాభా, గిరిజన జనాభా ఉంటే ఈ గిరిజన జనాభా అనేది ఎక్కువగా రూరల్ ఏరియాస్లోనే ఉంది, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఇంకా చెప్పాలి అంటే మన గిరిజన తెగలు భారతదేశంలో అటవీ ప్రాంతంలో కానీ, కొండ ప్రాంతంలో కానీ, ఎడారి ప్రాంతంలో కానీ, ఈ విధమైనటువంటి ప్రాంతాలలో ఎక్కువగా జీవిస్తున్నారు. కాబట్టి గ్రామీణ జీవితంలో ఎక్కువగా ఉన్నారు. 9.80 కోట్లు అంటే 9.80 కోట్ల మంది మనకు రూరల్ పాపులేషన్గానే ఉన్నారు. అంటే రూరల్ ఏరియాస్లోనే ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఒక కోటి వరకు మాత్రమే మనకు ఈ అర్బన్లో ఈ ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది ఉంది. సో ఈ రకంగా మొత్తానికి 8.6% జనాభా ఈ దేశ జనాభాలో గిరిజన జనాభానే. ఇక స్వాతంత్ర్యానికి అంటే ముందు మనం తీసుకున్నట్లయితే, స్వాతంత్ర్యానికంటే ముందు ఈ గిరిజన పాపులేషన్కి సంబంధించింది ఏమిటి అంటే, మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి 1935 భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా గిరిజన తెగలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో గుర్తించడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోనే గుర్తించారు. సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి కొన్ని కులాలను, కొన్ని సమూహాలను షెడ్యూల్డ్ కులాల జాబితాగా పేర్కొంటూ వాటికి చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొస్తారు. ఆ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించి 1935 భారత ప్రభుత్వ చట్టంలో
షెడ్యూల్డ్ కులాల జాబితాను పొందపరుస్తుంది. ఇందులో గిరిజన తెగలు కూడా ఉన్నాయి, ఇందులో గిరిజన తెగలు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఆ విధంగా ఆ రోజు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము షెడ్యూల్డ్ కులాల జాబితాలో భాగంగా కొన్ని గిరిజన తెగలకు చట్టసభలలో రిజర్వేషన్ అనేటువంటిది దక్కింది. అంటే కమ్యూనల్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటివి రిజర్వ్ చేయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో మాత్రం మనకు గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు మరియు ప్రత్యేక రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగంలో గిరిజన తెగలకు సంబంధించినటువంటి మన షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించినటువంటి నిబంధనలు ఏమిటి అంటే, ఒకటి 342వ ఆర్టికల్, మరొకటి 366 ఆర్టికల్లో 25 అనేటువంటి క్లాజ్. రాజ్యాంగమునందు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి నిబంధనలు కనుక మనం తీసుకుంటే 342వ ఆర్టికల్ ఒకటి, 366 క్లాస్ 25 అనేటువంటి ఆర్టికల్ మరొకటి. ఇక దీనితో పాటుగా షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించినటువంటి నిబంధనలు రాజ్యాంగంలో ఏమున్నాయి అని అంటే, 15 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ ఒకటి, 16 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్ ఒకటి, ఇక 338 క్లాస్ A అనేటువంటి మరొక ఆర్టికల్. ఇది కమిషన్కు సంబంధించిన దాని గురించి తెలియజేస్తుంది. ఇవి రాజ్యాంగమునందు మన గిరిజన తెగలకు సంబంధించినటువంటి నిబంధనలు. ఇందులో ముందుగా 342వ ఆర్టికల్, 342వ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం అనగా రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా గిరిజన తెగలను, కొన్ని తెగలను గిరిజన తెగలుగా ఎస్టీలుగా గుర్తించే అధికారం కలిగి ఉంటారు. ఓకేనా? 342 ఆర్టికల్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, భారత రాష్ట్రపతికి కొన్ని సముదాయాలను లేదా తెగలను గిరిజన తెగలుగా గుర్తించేటువంటి అధికారం ఉంటుంది. అంటే గిరిజన తెగలను గుర్తించేటువంటి అధికారం కేంద్ర పరిధిలోని అధికారం అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, మరి ఈ 342వ ఆర్టికల్ ప్రకారము ఏదైనా ఒక తెగను గిరిజన తెగగా, ఏదైనా ఒక సముదాయమును, ఏదైనా ఒక కులమును గిరిజన తెగగా గుర్తించడంలో ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్, చట్టబద్ధమైనటువంటి కమిషన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఏ సముదాయం అయితే, ఏ కులం వాళ్ళైతే గిరిజన తెగగా గుర్తించడానికి అవకాశం ఉందో వాటికి సంబంధించినటువంటి కమిషన్ యొక్క రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అప్పుడు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ పరిశీలన చేసి, తదుపరి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపించిన తర్వాత అది కేంద్ర క్యాబినెట్ పరిధిలోకి వస్తుంది. అయితే కేంద్ర క్యాబినెట్ ఒక కొత్తగా ఒక సముదాయమును, ఒక కులమును గిరిజన తెగగా గుర్తించాలి అంటే అందుకు నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ అనేటువంటిది కూడా ఆమోదించాల్సి ఉంటుంది. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేటువంటిది మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. కాబట్టి ఏదైనా ఒక తెగను గిరిజన తెగగా గుర్తించాలన్నా, లేదంటే షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి ఏదైనా ఒక తెగను తొలగించాలన్నా, ఖచ్చితంగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ను కూడా సంప్రదించాలి అనేది ఉంది. అందుకనే ఇక్కడ కేంద్ర క్యాబినెట్ ఏదైనా ఒక తెగను గిరిజన తెగగా ఆమోదించేటువంటి సమయంలో, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క ఆమోదం కూడా అవసరం. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆమోదం తెలియజేసిన తర్వాత కేంద్ర క్యాబినెట్ వద్దకు వస్తుంది. అప్పుడు కేంద్ర క్యాబినెట్ వాటికి ఆమోదం తెలియజేస్తుంది. ఆ విధంగా కేంద్ర క్యాబినెట్ ఏ తెగలనైతే షెడ్యూల్డ్ తెగలుగా ఆమోదించిందో అప్పుడు రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి అప్పుడు కన్సర్న్ స్టేట్ గవర్నర్ను సంప్రదించి ఆమోదం తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు 342వ ఆర్టికల్లో మనకు వివరించినటువంటి ప్రాసెస్. అయితే కేంద్ర క్యాబినెట్ ఆమోదం మేరకు ఏదైనా ఒక తెగను గిరిజన తెగగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ప్రకటించిన తర్వాత దాన్ని మనం షెడ్యూల్డ్ తెగల ఆర్డర్, ప్రెసిడెంట్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా చేసిన తర్వాత 366 ఆర్టికల్లో 25వ క్లాస్ ప్రకారము
దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే షెడ్యూల్ తెగల జాబితా అనేటువంటిది ఉంటుంది. ఈ షెడ్యూల్ తెగల జాబితాలో రాష్ట్రపతి యొక్క ఉత్తర్వు ద్వారా గుర్తించబడినటువంటి తెగలను కూడా చేరుస్తూ షెడ్యూల్ తెగల జాబితా సవరణ కోసము పార్లమెంట్లో బిల్లు రూపంగా ప్రవేశపెడతారు. అప్పుడు పార్లమెంట్ ఉభయ సభలు దానిని ఆమోదించిన తర్వాత అప్పుడు షెడ్యూల్ తెగల జాబితాలో ఆ కొత్త తెగలు అనేటువంటివి చేరడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు 705 తెగలు అనేటువంటివి గిరిజన తెగలుగా మన షెడ్యూల్ తెగల జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు 4 తెగలకు కేంద్ర కేబినెట్ ఆమోదం చేసింది. 4 సముదాయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఆ 4 సముదాయాలు ఏమిటి అంటే ఒకటి హతి అని చెప్పేసి ఒక ట్రైబు, మరొకటి కురువిక్కరన్ అనేటువంటి ట్రైబ్ ఒకటి, మరొకటి నరికొరవన్ అనేటువంటి ట్రైబ్ ఒకటి తర్వాత బింజియా అనేటువంటి ట్రైబ్ ఒకటి ఈ 4 ట్రైబ్స్ను, ఈ 4 కమ్యూనిటీస్ను, సముదాయాలను షెడ్యూల్ ట్రైబ్స్గా కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 14 ఆమోదం తెలియజేసింది. ఓకేనా? ఈ 4 ట్రైబ్స్ ఎక్కడున్నాయి అంటే హతి అనేటువంటి ట్రైబు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హతి అనే ట్రైబు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబ్ ఇది. ఆల్రెడీ హతి అనేటువంటి ట్రైబు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్గా కొనసాగుతుంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ట్రైబ్స్ను షెడ్యూల్డ్ ట్రైబ్స్గా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇప్పుడు భారత ప్రభుత్వము, రాష్ట్రపతి ఏదైనా ఒక ట్రైబును ఎస్టీగా గుర్తించినప్పుడు అది ఏ రాష్ట్రంలో ఎస్టీ అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రంలో ఒక సముదాయం షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించబడితే వేరే రాష్ట్రాలలో షెడ్యూల్ ట్రైబ్ కావాలనేటువంటిది ఏమీ లేదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రంలో ఆల్రెడీ హతి అనేటువంటి ట్రైబు మనకు షెడ్యూల్ ట్రైబ్స్గా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఆ హతి అనేటువంటి ట్రైబు వారిని మనకు షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించారు. అర్థమవుతుందా? తర్వాత కురువిక్కరన్, నరికొరవన్ అనేటువంటి ట్రైబ్స్, ఈ 2 ట్రైబ్స్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ట్రైబ్స్ను, ఈ తెగలను షెడ్యూల్ ట్రైబ్స్గా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. తర్వాత బింజియా అనేటువంటి ట్రైబు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఈ ట్రైబు బింజియా అనేటువంటి ట్రైబు ఒరిస్సా రాష్ట్రంలో మరియు జార్ఖండ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బింజియా అనే ట్రైబ్ను ఎస్టీగా మనకు షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇలా 4 ట్రైబ్స్ను కేంద్ర కేబినెట్ మనకు కొత్తగా షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తిస్తూ ఆమోదం తెలియజేయడం జరిగింది. అయితే వీటితో పాటుగా సెప్టెంబర్ 14 కేంద్ర కేబినెట్ మరొక 11 తెగలకు సంబంధించినటువంటి సినానిమ్స్ను ఆమోదించడం జరిగింది. సినానిమ్స్ అంటే ఇక్కడ ఏంటిదంటే ఒక్కొక్క ట్రైబ్ అనేటువంటిది ఒకే ట్రైబ్ అయినా వేర్వేరు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక ట్రైబ్కు వేర్వేరు పేర్లు ఏవైతే ఉన్నాయో లోకల్గా వాటికి కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. అలా ఒక 11 ట్రైబ్స్ సినానిమ్స్కు ఆమోదం తెలియజేయడం జరిగింది. సో కొత్తగా మనకి ఇక్కడ కేంద్ర కేబినెట్ ఆమోదించింది మాత్రం 4 ట్రైబ్స్ను. దీనితో ఇప్పుడు మనకు భారతదేశంలో మొత్తం ఎన్ని గిరిజన తెగలు ఉండబోతున్నాయంటే 709. ఓకేనా? భారతదేశంలో మొత్తం షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్ని అంటే ఇక నుంచి మనము 709 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ 4 పాటుగా 709 గిరిజన తెగలు. ఓకేనా? రైట్. ఇక తర్వాత ఇక్కడ 15th Clause 4 అనేటువంటి ఆర్టికల్లో మనం తీసుకున్నట్లయితే, 16th Clause 4 అనేటువంటి ఆర్టికల్లో మనం తీసుకున్నట్లయితే సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలుగా ఈ షెడ్యూల్ ట్రైబ్స్కు విద్యా ఉద్యోగాల యందు ప్రత్యేక సదుపాయాలు కల్పించే అవకాశం రాజ్యంకు దక్కుతుంది, అంటే ప్రభుత్వాలకు ఉంటుంది. 15th Clause 4 ఆర్టికల్ ప్రకారము విద్యా సంస్థల యందు షెడ్యూల్ ట్రైబ్స్కు రిజర్వేషన్ కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. 16th Clause 4 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల యందు షెడ్యూల్ ట్రైబ్స్కు రిజర్వేషన్ కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. సో ఇవి రిజర్వేషన్కి సంబంధించినవి. విద్య,
ఉద్యోగాల యందు విద్య ఉద్యోగాల యందు రిజర్వేషన్కు అవకాశం కల్పించేవి ఈ రెండు ఆర్టికల్స్. ఓకే, ఇవి మనకు ప్రాథమిక హక్కులలో ఉన్నాయి. కాబట్టి విద్యా ఉద్యోగాల యందు రిజర్వేషన్ కలిగి ఉండడం అనేది షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత ఇక 338 ఆర్టికల్లో క్లాస్ ఏ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ నిర్మాణం గురించి పేర్కొంటుంది. ఓకే, నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ గురించి, షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ గురించి ఈ ఆర్టికల్ అనేటువంటిది పేర్కొంటుంది. ఇక్కడ నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ అనేటువంటిది గుర్తుంచుకోవాలి. చాలా ఎగ్జామ్లో మనకు అడిగారు, చాలా ఎగ్జామ్స్లో మనకు అడిగారు. ఏమడిగారు అంటే ఈ క్రింది వాటిలో కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది, ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సంస్థ ఏది, ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సంస్థ కానిదేమిటి అని ఈ విధంగా అడిగి అందులో మనకు నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్, నేషనల్ ఓబీసీ కమిషన్, తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి రీసెంట్గా ఒక ఎగ్జామ్లో 4 కమిషన్ల పేర్లు ఇచ్చారు. నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే 4 కమిషన్లను ఇచ్చి ఈ క్రింది వాటిలో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది అన్నారు, అంటే రాజ్యాంగేతర సంస్థ ఏది అన్నారు. అప్పుడు మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది రాజ్యాంగేతర సంస్థ అనేది మనకు అక్కడ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకు నేషనల్ ఎస్సీ కమిషను రాజ్యాంగ సంస్థనే, నేషనల్ ఎస్సీ కమిషను రాజ్యాంగ సంస్థనే, తర్వాత నేషనల్ ఎస్టీ కమిషను రాజ్యాంగ సంస్థనే, నేషనల్ బీసీ కమిషన్ అనేటువంటిది కూడా రాజ్యాంగ సంస్థనే. ఎందుకంటే ఈ సంస్థల గురించి, ఈ కమిషన్ల గురించి మన రాజ్యాంగంలో పేర్కొనబడింది. వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క అధికారాల గురించి రాజ్యాంగంలో ఉంది కాబట్టి అవి రాజ్యాంగ సంస్థలు. రాజ్యాంగంలో ఏ కమిషన్ గురించి, ఏ సంస్థ గురించి అయితే ఉండదో వాటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగేతర సంస్థలు అని చెప్పేసి అంటారు. అర్థమవుతుందా? కాబట్టి 338 ఆర్టికల్ అనేది జాతీయ ఎస్సీ కమిషన్ గురించి, 338 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ జాతీయ ఎస్టీ కమిషన్ గురించి, 338 క్లాస్ బి అనేటువంటి ఆర్టికల్ జాతీయ బీసీ కమిషన్ గురించి పేర్కొంటున్నాయి ఈ 3 రాజ్యాంగ సంస్థలు. సో ఎనీవే మనకు జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ అనేటువంటిది రాజ్యాంగ సంస్థ అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ కమిషన్ అనేటువంటిది ప్రారంభంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అని చెప్పేసి ఉమ్మడి కమిషన్ ఉండేది. 2004 నుంచి ఈ కమిషన్ను సపరేట్ చేయడం జరిగింది. సో 2004 డిసెంబర్ ఫస్ట్ నుంచి మనకు నేషనల్ ఎస్టీ కమిషన్ అనేటువంటిది సపరేట్ కమిషన్గా కొనసాగుతున్నది. అర్థమవుతుందా? నేషనల్ ఎస్టీ కమిషన్ యొక్క నిర్మాణము ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, 3 సభ్యులు ఉంటారు. అనగా 1+1+3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రస్తుతము మన జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్మన్ ఎవరు అంటే హర్ష్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం మన జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్పర్సన్గా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగేటువంటిది అవకాశం ఉంది. హర్ష్ చౌహాన్ జాతీయ ఎస్టీ కమిషన్కు ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్నారు. ఈ జాతీయ ఎస్టీ కమిషన్కు చైర్పర్సన్గా కొనసాగే వ్యక్తికి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా అనేది ఉంటుంది. అది గుర్తుంచుకోండి, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ యొక్క హోదా అనేటువంటిది జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్కు ఉంటుంది. ప్రస్తుతం హర్ష చౌహాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. జాతీయ ఎస్టీ కమిషన్లో 3 సభ్యులు ఉంటే అందులో ఖచ్చితంగా అట్లీస్ట్ 1 ఉమెన్ మెంబర్ ఉండాలి అనేటువంటిది మన రాజ్యాంగ నిబంధన. ఓకే, రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి నిబంధన, రైట్? తర్వాత ఇక ఈ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి, వెల్ఫేర్కు సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఇతర నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా ఉన్నాయి. అవేమిటి అంటే, 1 330 అనేటువంటి ఆర్టికల్, 330 అనేటువంటి ఆర్టికల్ ఒకటి, తర్వాత 332 అనేటువంటి ఆర్టికల్ ఒకటి, 332 అనేటువంటి ఆర్టికల్ ఒకటి. 330 ఆర్టికల్ ఏంటి, 330వ ఆర్టికల్ ఏంటి అంటే, లోక్సభలో దేశ జనాభాలో ఎస్టీ పాపులేషన్ ఎంతైతే ఉంటుందో అంత లోక్సభలో అన్ని స్థానాలు షెడ్యూల్ ట్రైబ్స్కు రిజర్వ్ చేయాలి అని చెప్పి రాజ్యాంగంలో 330వ ఆర్టికల్ పేర్కొంటుంది. అర్థమవుతుందా? మరి ప్రస్తుతం మనకు 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 543 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఇందులో షెడ్యూల్ ట్రైబ్స్కు రిజర్వ్ చేయబడినటువంటి నియోజకవర్గాలు ఎన్ని అంటే 47 ఏనండి 47 47 ఓకేనా షెడ్యూల్ ట్రైబ్స్కు రిజర్వ్ చేయబడినటువంటి నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ కాన్స్టిట్యూషన్స్ సారీ కాన్స్టిట్యూయెన్సెస్ ఎంత అంటే లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని అంటే 47 ఓకేనా అదేవిధంగా 332 ఆర్టికల్ ప్రకారము 332వ ఆర్టికల్ ప్రకారం ప్రతి స్టేట్ అసెంబ్లీలో ఆ రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం ప్రకారము అసెంబ్లీ స్థానాలలో కొన్ని స్థానాలను వారి జనాభా ప్రకారము ఎస్టీలకు రిజర్వ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది అర్థమవుతుందా సో 332 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్ర అసెంబ్లీ స్థానాలలో ఆ రాష్ట్రంలోని ఎస్టీ పాపులేషన్ ఎంత శాతం అయితే ఉంటుందో అంత శాతము స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేయాలి అని చెప్పేసి ఉంది ఇప్పుడు మనం దీని ప్రకారం మన ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉన్నాయి ఎస్ ఏపీ అసెంబ్లీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గాలు అనేది గుర్తుంచుకోండి ఇక తెలంగాణకు వస్తే 119 నియోజకవర్గాలు తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు వీటిలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎన్ని అంటే 12 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఏంటంటే 12 అర్థమవుతుందా సో మనకు లోక్సభలో ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎన్ని అంటే 47 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎన్ని అంటే 47 అదేవిధంగా ప్రతి శాసనసభలో ఎస్టీలకు కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్ చేస్తారు అలా ఏపీ అసెంబ్లీలో ఎన్ని నియోజకవర్గాలకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అంటే 7 మరియు తెలంగాణ అసెంబ్లీలో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు అంటే 12 ఓకేనా సో ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటిది తర్వాత ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ తెలియజేస్తున్నటువంటి నిబంధనలు ఏంటిదంటే ఒకటి 342 ఆర్టికల్ మరొకటి 366 క్లాస్ 25 అనేటువంటి ఆర్టికల్ మరియు 16 క్లాస్ 4 అనేటువంటి ఆర్టికల్స్ తర్వాత 338 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ తర్వాత 332 అనేటువంటి ఆర్టికల్స్ ఓకే ఇవి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ప్రొవిజన్స్ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇక తర్వాత మనకు షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి అంశాలలో తెలంగాణకు సంబంధించింది కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 32 గిరిజన తెగలు ఉన్నాయి ఓకేనా మొత్తం 32 గిరిజన తెగలు అనేటువంటివి ఉన్నాయి మన రాష్ట్ర జనాభాలో ఎంత శాతము ఎస్టీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతము ఎస్టీ పాపులేషన్ అంటే 9.34% అని చెప్పి మనకు 2011 సెన్సెస్ చెప్తుంది 2011 సెన్సెస్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాల తెలంగాణ ప్రాంతంలో 9.34% పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ అనేది 2011 సెన్సెస్ కానీ ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ నుంచి ఒక 7 రెవెన్యూ మండలాలు అనేటువంటివి ఏపీలో మెర్జ్ చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే అది పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఈ బ్యాక్ వాటర్ అనేటువంటిది ఈ 7 మండలాల వరకు కూడా వస్తుంది కాబట్టి ఈ 7 మండలాలు పోలవరం ముంపు ప్రాంతాలుగా ఉండబోతున్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ 2014కు అమెండ్మెంట్ చేసి తెలంగాణలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉన్న 7 మండలాలను మనకు ఏపీలో మెర్జ్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆ మండలాలను మెర్జ్ చేశారు ఆ మండలాలు ఎస్టీ పాపులేషన్ కలిగినటువంటి మండలాలే గిరిజన తెగలు కలిగినటువంటి మండలాలే కాబట్టి ఇక్కడ మనకు ప్రజెంట్ 9.01% అనేది మాత్రమే 9.01% అనేటువంటిది మాత్రమే ప్రజెంట్ మనకు మన రాష్ట్రంలో ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది 9.01%
ఇది 2011 సెన్సస్నే మనం తీసుకుంటే, ఎందుకంటే 7 రెవెన్యూ మండలాలు అనేవి ఏపీలో మెర్జ్ చేశారు కాబట్టి ఎస్టీ పాపులేషన్ కొంతవరకు తగ్గింది ఇక్కడ 9.01%. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో షెడ్యూల్ ట్రైబ్స్కు విద్యా ఉద్యోగాల యందు 10% రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ఇదేమిటి అంటే చూడండి, ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల యందు మన రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్స్ కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 6%. ఇది 16 క్లాస్ 4 ఆర్టికల్ ప్రకారం. అదే మనకు సెంట్రల్ గవర్నమెంట్, ఇది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థల యందు కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల యందు కానీ మన షెడ్యూల్ ట్రైబ్స్కు ఎంత రిజర్వేషన్ ఉంది అంటే 7.5% ఉంది. 7.5% అనేటువంటిది రిజర్వేషన్ అనేటువంటిది కల్పించబడింది. అర్థమవుతుందా? సో ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో 6% అనేటువంటిది రిజర్వేషన్ కల్పించబడుతుంది. చూడండి, మనము భారతదేశంలో 2011 సెన్సస్ ప్రకారము మొత్తం దేశ జనాభాలో 8.6% ఎస్టీ జనాభా. 8.6% ఎస్టీ జనాభా ఉంది కాబట్టి 7.5% కల్పిస్తున్నారు. ఎందుకంటే 7.5% అనేది డిసైడ్ చేసినప్పుడు మనకు పాపులేషన్ అంతే ఉంది కాబట్టి, సో అంతగా ఉంది. అంటే 8.6% దేశ జనాభాలో ఎస్టీ జనాభా ఉన్నప్పుడు 7.5% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. మరి ఇక్కడ మన రాష్ట్రంలో ఇప్పుడు 9.01% ఎస్టీ జనాభా అనేటువంటిది ఉంది. కానీ మనం ఎంత కల్పిస్తున్నాం? 6% రిజర్వేషన్ అనేటువంటిది ఎస్టీలకు దక్కుతుంది. అయితే ఇక్కడ 10% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్తున్నారు. ఏ అధికారంతో అంటే, ఎస్ 15th class 4 అనే ఆర్టికల్, 16th class 4 అనేటువంటి రెండు ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాయి అంటే, సో విద్యా ఉద్యోగాల యందు షెడ్యూల్డ్ కులాలతో పాటు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కల్పించాలి. ఈ రిజర్వేషన్ అనేది ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయంలో మనకు ఇంద్రాసాహిని కేసులో 1992 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంద్రాసాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 1992 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమంటుందంటే, షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ అనేది వారి జనాభా శాతం ప్రకారం కల్పించాలి, అది వారికి రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పేసి అంది. కాబట్టి ఇక్కడ మనకు 9% వరకు ఎస్టీ జనాభా మన రాష్ట్రంలో ఉంది, 6% మనకు రిజర్వేషన్ వస్తుంది, కాబట్టి దీన్ని పెంచాలి. అయితే 10% అంటున్నారు కదా సార్ అంటే, ఎస్. ఎందుకు అంటున్నారు 10% అంటే, ఇది ఏ సెన్సస్ ప్రకారం అండి? 2011 సెన్సస్ ప్రకారం 9.01% ఉంది యాజ్ ఆన్. ఇప్పుడు 2021 సెన్సస్ అనేది రాలేదు. 2021 సెన్సస్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేదు కోవిడ్ దానివల్ల. సో అది పక్కకు పెడితే, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి సెన్సస్ ఇది. ఇది 10 సంవత్సరాల క్రితం తీసుకున్న సెన్సస్ ప్రకారం 9% మన షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాపులేషన్ 10%ను క్రాస్ అయి ఉంటుంది, 10%ను దాటి ఉంటుంది మన ఎస్టీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో. అందుకనే ఇప్పుడు విద్యా ఉద్యోగాల యందు వారికి సముచితమైనటువంటి న్యాయం కల్పించాలి అంటే, సామాజిక న్యాయం కల్పించాలి అంటే వారికి తగ్గ రిజర్వేషన్ అనేది ఉండాలి. వారి జనాభాకి తగ్గ రిజర్వేషన్ కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన ఇప్పుడు మనకు వినబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతిపాదన ఇది కొత్త ఏం కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాతనే ఏపీతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలోనే ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. అందుకని చూడండి, మన అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు ఎస్టీకి రిజర్వ్ అవుతే, ఏపీలో 175 నియోజకవర్గాల్లో కేవలం 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఎస్టీ రిజర్వ్డ్. ఎందుకంటే ఏపీ కంటే తెలంగాణలోనే ఎస్టీ పాపులేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, తెలంగాణ సంస్కృతి అంటేనే గిరిజన సంస్కృతి అని చెప్పేసి అంటారు. మన తెలంగాణలో పండుగలు కానీ అనేక జాతరలు కానీ గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటివే. కాబట్టి తెలంగాణలో గిరిజన తెగల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే, రాజ్యాంగం ప్రకారము ఒక రిజర్వేషన్ విషయంలో కానీ, ఒక తెగను ఎస్టీ తెగగా గుర్తించేటువంటి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, రాష్ట్రపతికి అధికారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడం తప్ప
దానికి గుర్తింపు తీసుకొచ్చేటువంటిది, ఆమోదించేటువంటి అధికారం మాత్రం కేంద్ర పరిధిలోది. సో ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 తెగలను ఎస్టీ తెగలుగా గుర్తించారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది కదా. మరి తెలంగాణలో కొత్తగా ఏవైనా ఈ 32 తెగలు కాకుండా, తెలంగాణలో మొత్తం 32 గిరిజన తెగలు ఉన్నాయి, ఈ గిరిజన తెగలు కాకుండా ఇంకేవైనా తెగలను గుర్తించాలి అనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందా అంటే చేసింది. ఏంటి అంటే మనకు వాల్మీకి బోయ కైత లంబాడి వాల్మీకి బోయ కైత లంబాడి అనేటువంటి ఈ రెండు తెగలను ఎస్టీలుగా గుర్తించాలని మన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఇందుకోసం మనకు చెల్లప్ప కమిషన్ అనేటువంటిది నియమించారు. తెలంగాణ ప్రభుత్వము 2015 సంవత్సరంలో చెల్లప్ప కమిషన్ నియమించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చెల్లప్ప కమిషన్. ఈ చెల్లప్ప కమిషన్ అనేటువంటిది వాల్మీకి బోయ కైత లంబాడిలను ఈ సముదాయాలను ఎస్టీలుగా గుర్తించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేస్తూ రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. కానీ ఇప్పటికీ ఈ రెండు తెగలను మన రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో చేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం దీనికి ఇంకా ఆమోదం తెలియజేయలేదు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇప్పుడు 4 తెగలు కొత్తగా భారతదేశంలో 4 తెగలు ఎస్టీ తెగలుగా గుర్తించబడ్డాయి, అవి ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అవి ఏ రాష్ట్రాలలో ఉన్నవి అనే బేసిక్ మీద కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. దానితోపాటు తెలంగాణలో ఎస్టీలుగా గుర్తించాలి అని చెప్పేసి ఏ తెగలను ప్రతిపాదన చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని అన్నప్పుడు వాల్మీకి బోయ కైత లంబాడి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక తర్వాత అసలు ఒక తెగను ఎస్టీ తెగగా గుర్తించడానికి ఏ ప్రతిపాదన అనేటువంటిది బేస్గా తీసుకుంటారు, అంటే ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక సముదాయమును ఎస్టీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజ్ చేయాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఎస్టీ తెగగా గుర్తించాలన్నా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే, ఇప్పటి వరకు మనకి షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీలలో లోకూర్ కమిటీ అనేటువంటిది ఒక కమిటీ ఉంది. ఈ లోకూర్ కమిటీ అనే దాన్ని 1965 సంవత్సరంలో వేశారు. ఓకేనా, లోకూర్ కమిటీ. తర్వాత మరొక కమిటీ వేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన, వెల్ఫేర్కి సంబంధించినటువంటి వాటిపైన అధ్యయనం చేయడానికి వేసిన కమిటీలలో ఒకటి లోకూర్ కమిటీ, రెండవది రాయ్ బర్మన్ కమిటీ 1971 రాయ్ బర్మన్ కమిటీ, అదేవిధంగా దిలీప్ సింగ్ బూరియా కమిటీ 1994 దిలీప్ సింగ్ బూరియా కమిటీ, అదేవిధంగా ఇంకా 2013 జాజా కమిటీ అని చెప్పేసి 2013 ఒక కమిటీని నియమించడం జరిగింది. ఇక్కడ లోకూర్ కమిటీ 1965 నియమించబడిన ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి చేసినటువంటి ప్రతిపాదనలలో, నివేదికలో ఏమని ఉంది అంటే, ఒక తెగను షెడ్యూల్ ట్రైబ్గా, ఒక సముదాయమును ఒక కులమును షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలి అంటే వాటికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను పేర్కొన్నారు. ఏమిటి అంటే, ఒకటి ఆదిమ జీవన విధానమును కలిగి ఉండాలి, ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ కలిగినటువంటి సముదాయమును లేదా కులమును ఎస్టీగా గుర్తించడానికి అవకాశం ఉంది అని అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే, భిన్నమైన సంస్కృతిని కలిగి ఉండాలి, డిస్టింక్ట్ కల్చర్ అంటాం, భిన్నమైన సంస్కృతిని కలిగి ఉండాలి ఆ సమూహం వాళ్ళు, ఆ సముదాయం వాళ్ళు. తర్వాత ఇంకేమిటి అంటే, ఇతర సమాజాలతో కలిసిపోవడానికి అంతగా ఆసక్తి చూపనివారు, ఇతర సమాజాలకు కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఉండేటువంటిది, అంటే దీన్ని బిడియము అని చెప్పేసి అంటారు. సో బిడియము కలిగినటువంటిదై ఉండాలి అంటే ఆ తెగ వాళ్ళు, ఆ సముదాయం వాళ్ళు వేరే సముదాయంతో కలిసిపోవడానికి ఇష్టపడకుండా వేరుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సముదాయమును కూడా ఎస్టీగా గుర్తించారు. తర్వాత ఇక ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటిది కూడా ఉన్నట్లయితే
ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నట్లయితే మనము ఆ ట్రైబ్ను ఎస్టీ ట్రైబ్గా ఆ సముదాయమును ఎస్టీ ట్రైబ్స్గా గుర్తించవచ్చును అని చెప్పేసి మనకు లోకూర్ కమిటీ అనేటువంటిది ఈ రకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ సముదాయాలను ఎస్టీలుగా గుర్తించాలి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. అర్థమవుతుంది. ఇక్కడ వెనుకబాటుతనం అంటే ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు. అంటే గిరిజనులను కంప్లీట్గా వెనుకబడిన వాళ్ళు అని మనం ఆ రకంగా కాకుండా ఎకానమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు అంటే ఆర్థికంగా కనీస అవసరాలను కూడా ఇంకా అంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పటికీ గిరిజన నివాస ప్రాంతాలకు ఎక్కువగా సరైన రోడ్లు లేవు కదా, వాటర్ ఫెసిలిటీ అనేటువంటిది లేదు, హాస్పిటాలిటీ అనేటువంటిది లేదు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేటువంటివి లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఎకానమికల్లీ బ్యాక్వర్డ్గా గుర్తించబడుతున్నాయి. సో ఇవి మనకు చెప్పబడినటువంటిది. ఇది లోకూర్ కమిటీ. రాయబర్మన్ కమిటీ ఏమని చెప్పింది అంటే మొత్తం 427 తెగలు ఎస్టీ తెగలు అని గుర్తించింది రాయబర్మన్ కమిటీ. దిలీప్ సింగ్ బూరియా కమిటీ ఏంటిదంటే దిలీప్ సింగ్ బూరియా కమిటీ అనేటువంటిది ఇది పంచాయతీ అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలలో పంచాయతీ సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ దిలీప్ బూరియా కమిటీ సూచన మేరకే పెసా చట్టం అనేది చేశారు. పెసా చట్టం అనేటువంటిది 1996లో చేయడం జరిగింది. సో ఈ కమిటీ అనేది రీసెంట్గా నియమించబడినటువంటి కమిటీ. సో ఇది మనకు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి అంశాలు. భారతదేశంలో అత్యధిక జనాభా ఏ ట్రైబ్ జనాభా అంటే బిల్లులు, ఓకేనా? ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ రాజస్థాన్, ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి ట్రైబు బిల్లులు. ఈ బిల్లులు అనేటువంటి ట్రైబు భారతదేశంలో మొత్తం ట్రైబ్స్లలో ఎక్కువ పాపులేషన్ వీరిదే. దాదాపు 5.2 మిలియన్స్ పాపులేషన్ వీళ్ళే ఉంటారు. వీరి తర్వాత గోండులు, వీరి తర్వాత సంతాల్ అనే ట్రైబ్స్ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 32 గిరిజన తెగలల్లో అత్యధిక ట్రైబ్ ఏది అంటే మనకు లంబాడి ట్రైబ్స్ వాళ్ళు, ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఇక ఆదివాసీలు అని చెప్పేసి అంటారు. షెడ్యూల్ ట్రైబ్స్లోనే కొన్ని తెగలను ఆదివాసీ తెగలని గుర్తిస్తారు. భారతదేశంలో మొత్తం ఇప్పటికీ 75 సముదాయాలను ఆదివాసీ తెగలుగా గుర్తించారు. వీరినే పీవీటీజీ అని చెప్పేసి అంటారు. అంటే పర్టికులర్లీ వల్నరేబుల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటారు. ఇక వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ వన్, భారత రాజ్యాంగంలో మనకు షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నటువంటి షెడ్యూల్స్లలో రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి మనకు తెలుసు. ఈ 12 షెడ్యూల్స్లలో ఫిఫ్త్ షెడ్యూల్ అనేది సిక్స్త్ షెడ్యూల్ అనేటువంటిది మనకు షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తున్నాయి. అయితే వీటిలో ఒక వేరియేషన్ ఉంది, అది తీసుకోండి. 6వ షెడ్యూల్ అనేది 4 రాష్ట్రాలలోని షెడ్యూల్ ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. రాష్ట్రాలైన 4 రాష్ట్రాలలోని షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన అంశాల గురించి, ప్రొవిజన్స్ గురించి 6వ షెడ్యూల్ చెప్తుంది. 5వ షెడ్యూల్ అనేది ఈ నాలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు తెగల పరిపాలన అంశాల గురించి తెలియజేస్తుంది. అర్థమవుతుందా? 6వ షెడ్యూల్ 4 రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల యొక్క ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. 5వ షెడ్యూల్ మాత్రం ఈ 4 రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల పరిపాలన ప్రత్యేక అంశాల గురించి పేర్కొనడం జరుగుతుంది. ప్రజెంట్ 5వ షెడ్యూల్లో ఇతర రాష్ట్రాలు ఎన్నున్నాయంటే మొత్తం 10 ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటువంటిది కూడా ఉంది. ఒకసారి మనకి ఎగ్జాంపుల్ ఏమడిగారంటే ఈ క్రింది వాటిలో రాజ్యాంగమునందు ఏ షెడ్యూల్ లేదా షెడ్యూల్స్ నందు షెడ్యూల్ ప్రాంతాలు మరియు తెగల అంశాల గురించి పేర్కొనబడింది అని అడిగాడు. ఆప్షన్ ఏ 4వ షెడ్యూల్, ఆప్షన్ బి 5వ షెడ్యూల్, ఆప్షన్ సి 6వ షెడ్యూల్, ఆప్షన్ డి బి అండ్ సి అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే మనకు షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగల పరిపాలన అంశాల గురించి రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్ ఏది అంటే కేవలం 5వ షెడ్యూలే. ఎందుకంటే 6వ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాల గురించి ఉంది కానీ తెగలకు సంబంధించిన అంశాల గురించి పేర్కొనలేదు. కాబట్టి షెడ్యూల్ ప్రాంతాల గురించి పేర్కొనేటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్స్ ఏంటంటే 5, 6, 4. షెడ్యూల్ ప్రాంతాలు తెగలకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు, పరిపాలన అంశాల గురించి పేర్కొనేది ఏది అంటే కేవలం 5వ షెడ్యూల్. ఈ విధంగా మనకు ఎగ్జామ్లో వీటికి సంబంధించింది గిరిజన తెగలకు సంబంధించినటువంటి ఏ అంశమైనా మనకు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇంకా సిడిపిఓ లాంటి, ఈఓ లాంటి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి డెఫినెట్గా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏపీ తెలంగాణలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకు షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. రీసెంట్గా 4 ట్రైబ్స్ను గుర్తించారు, వాటికి మాత్రం గుర్తుంచుకోండి. హతి అనే ట్రైబు హిమాచల్ ప్రదేశ్, నరీ కొరవన్, తర్వాత
కురువిక్కరన్ అనేటువంటి ట్రైబ్స్ మనకు ఉన్నటువంటి తమిళనాడు, తర్వాత బింజియా అని చెప్పేసి మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ట్రైబ్స్ను కొత్తగా గుర్తించారు. కేబినెట్ ఆమోదించింది, కేంద్ర కేబినెట్ రాష్ట్రపతి పంపించింది. సో ఇక్కడ ఇప్పుడు 705 గిరిజన తెగలు కాస్త 709 గిరిజన తెగలుగా మనకు గుర్తించాల్సి ఉంటుంది మనము. ఓకేనా? మొత్తం ఎన్ని గిరిజన తెగలు అంటే 709, రైట్? థ్యాంక్ యూ.